హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఆఫ్ టీమ్ పెప్సీ గేమింగ్. గైస్ అందరూ ఉన్నారు. సో గైస్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకోసం అద్భుతమైన అరాచకమైన అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. సో గైస్, ఈ రోజు వీడియోలో మెయిన్ టాపిక్ ఏంటంటే గైస్, మనం గేమ్ లో చెప్పులతో కూడా కొట్టుకోవచ్చు అంట. సో ఎస్, మీరు విన్నది నిజమే, మనమైతే గేమ్ లో చెప్పులతో కూడా ఎనిమిది కిల్ చేయొచ్చు అంట. సో అదేంటనేది మీకు వీడియోలో క్లియర్ గా చెప్తాను. అండ్ అలాగే గైస్, మనకు నెక్స్ట్ వచ్చి ఈ గన్ స్కిన్ గురించి అండ్ అలాగే అప్కమింగ్ అప్డేట్స్ గురించి మీకు అయితే వీడియోలో క్లియర్ గా చెప్తాను. సో గైస్, ఈ వీడియో చూసిన తర్వాత మీ అందరి రియాక్షన్ ఈ విధంగా అయితే ఉంటుంది. సో గైస్, ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఒక బెల్ ఐకాన్ ఉండడం అలా పెట్టుకోండి, మీకు అయితే ఎప్పుడు వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ ముందుగానే వచ్చేస్తుంది. సో గైస్, ఇప్పుడైతే మనం మాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. సో గైస్, మనకి ఓబి 28 అప్డేట్ లో ఒక కొత్త రూమ్ కార్డ్ అయితే రాబోతుంది. సో ఇక్కడ స్క్రీన్ చూస్తున్న కదా, మనకైతే ఆ రూమ్ కార్డ్ ఈ విధంగా ఉంది అండ్ బ్లూ కలర్ లో ఉంది అనమాట. దానిపైన చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో గైస్, ఈ రూమ్ కార్డ్ వచ్చేసి మనకి ఒక కన్స్ట్రక్షన్ టైప్ లో బిల్డ్ చేయడానికి అయితే పనికొస్తుంది అనమాట. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే మనకు మైండ్ క్రాఫ్ట్ అనే ఒక గేమ్ అయితే బాగా వైరల్ అవుతుంది కదా. సో దాంట్లో ఏంటంటే మనకు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారనమాట. సో అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే గేమ్ లోకి ఈ విధంగా ఒక మ్యాప్ ఇచ్చి కింద చూసుకున్నట్లయితే పైన సెట్టింగ్స్ కూడా కనిపిస్తుంది చూడండి మనకి రూమ్ కార్డ్ లో. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇమేజ్ లో సెట్టింగ్స్ అనేది మ్యాచ్ అయింది. అండ్ గైస్, ఈ రూమ్ కార్డ్ పేరు వచ్చేసి క్రాఫ్ట్ ల్యాండ్ రూమ్ కార్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింద కూడా మనకి వెహికల్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి, కంటైనర్స్ కూడా ఉన్నాయి. అండ్ నాకు తెలిసినంత వరకు మనకైతే ఆ రూమ్ కార్డ్ యూజ్ చేసుకుని మనం ఇలా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా, లైక్ ఒక విలేజ్ లాగా కానీ లేకపోతే ఏ విధంగా మనం అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటా. మరి ఇది గేమ్ లో వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సో నాకైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ మీ ఒపీనియన్ దీని మీద ఏంటో కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ గైస్, నెక్స్ట్ అప్డేట్ వెళ్ళిపోతే గైస్ మనకి ఓబి 28 అప్డేట్ లో ఫ్లాష్ బ్యాంగ్ కూడా స్కిన్ అయితే రాబోతుంది. మరి ఇది ఎంత దారుణం అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూస్తున్న స్క్రీన్ మీద మనకైతే ఫ్లాష్ బ్యాంగ్ కూడా స్కిన్ అయితే రాబోతుంది. మరి ఇక్కడైతే దీనికి ఎలాంటి యాట్రిబ్యూట్స్ అయితే లేవు. మరి వచ్చే కొద్ది కూడా యాట్రిబ్యూట్స్ ఇస్తాడు. మరి ఫ్రీ ఫైర్ వచ్చే కొద్ది చాలా చాలా దారుణంగా అయితే పోతుంది. సో ప్రతి ఒక్క దానికి స్కిన్ ఇస్తున్నాడు, మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో మీ ఒపీనియన్ అంటే దీని మీద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ గైస్, నెక్స్ట్ అప్డేట్ వెళ్ళిపోతే గైస్ మనకి ఓబి 28 అప్డేట్ లో బెర్ముడా రీమాస్టర్డ్ మ్యాప్ లో మనకైతే ఒక కొత్త ప్లేస్ అయితే యాడ్ చేయబోతున్నారు. దాని పేరు వచ్చేసి గైస్ ద సర్క్యూట్. ఇక్కడ స్క్రీన్ చూస్తున్నారు కదా. సో గైస్, మనకైతే ఫ్రీ ఫైర్ వాళ్ళు మెక్లారెన్ అనే కార్ కంపెనీతో కొలాబ్ అయితే అవుతున్నారు. సో ఓబి 28 అప్డేట్ లో అది వచ్చేసి చాలా పెద్ద కొలాబరేషన్ అనమాట. సో గైస్, మనకి ప్రతిసారి ఓబి అప్డేట్ లో మేజర్ కొలాబరేషన్స్ అయితే జరుగుతుంటాయి కదా. అలాగే గైస్, మనకి ఈసారి ఓబి 28 అప్డేట్ లో కూడా ఇద్దరితో అయితే ఫ్రీ ఫైర్ వాళ్ళు కొలాబరేట్ అవుతున్నారు. ఒకటి వచ్చేసి గైస్ మనకి స్ట్రీట్ ఫైటర్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి మెక్లారెన్ కంపెనీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అవుతున్నారు. సో గైస్, మనకైతే మెక్లారెన్ థీమ్ మీద బెర్ముడా రీమాస్టర్డ్ మ్యాప్ లో ఒక కొత్త ప్లేస్ అయితే రాబోతుంది. దాని పేరు వచ్చేసి గైస్ ద సర్క్యూట్ అనమాట. సో మీలో ఎవరైనా చాలా మంది కలిసి కార్ రేసింగ్ గేమ్స్ చూస్తుంటారు. సో కార్ రేసింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా. సో ఆ ట్రాక్ ఏ విధంగా ఉందో మనకైతే ఈ ప్లేస్ కూడా అదే విధంగా ఉంది. అండ్ చూడండి, ఇక్కడ క్లియర్ గా మనకైతే ఇక్కడ చూడడానికి మానిటర్ చేస్తూ ఉంటారు కదా. సో గేమ్ లో ట్రాకింగ్ రేస్ జరిగే దగ్గర మానిటర్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఎదురుగా చూసుకున్నట్టయితే మనకి ఈ వ్యూవర్స్ కూడా కూర్చోడానికి స్టాండ్ లాగా ఉంటుంది కదా. సో సేమ్ మనకి రియల్ లైఫ్ లో ఎలా ఉందో కార్ ట్రాక్ అయితే ఇక్కడ కూడా అలాగే ఉంది. మనకి కార్ రేసింగ్ జరగడానికి ల్యాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ వరకు ఎండ్ అవ్వడానికి సో ఇలా ల్యాప్స్ కంటిన్యూస్ గా తిరుగుతుంటారు. సో వాళ్ళకి ఒక సర్టెన్ టార్గెట్ ఇస్తారు అనమాట ల్యాప్స్. ఎనీ ల్యాప్స్ ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే విన్నర్ గా ఉంటుంది కదా. సో మనకైతే అదే విధంగా చూడండి, కార్స్ అన్ని మొత్తం డిజైన్ అంతా మనకి ఒక కార్ ట్రాక్ గా దానికోసం వచ్చేసి కలిసి మనకు ఒక కొత్త ప్లేస్ అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ గైస్, ఈ ప్లేస్ చూస్తున్నట్లయితే నాకు రియల్ లైఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే గైస్ మనకైతే అండర్ గ్రౌండ్స్ ఉన్నాయి. అండ్ అలాగే గైస్ మనకు ఆడియన్స్ కూర్చొని ఎంకరేజ్ చేస్తుంటారు కదా, సో కార్ రేసింగ్ వాళ్ళని. సో అలాగే గైస్ రియల్ లైఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ మానిటర్ చేసే పొజిషన్స్ కానీ మొత్తం మనకి కార్ ల్యాప్స్ కానీ ట్రాక్స్ కానీ మొత్తం ఒక రియల్ లైఫ్ ఫీలింగ్ అయితే వస్తుంది. సో చూస్తున్నా కదా, నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా చాలా నచ్చింది. సో మీకు నచ్చింది కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇది వచ్చేసి మనకు ఓబి 28 అప్డేట్ లో బెర్ముడా రీమాస్టర్డ్ మ్యాప్ అయితే యాడ్ చేయబోతున్నారు తొందరలోనే. అండ్ గైస్, ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చి ఈ గన్ స్కిన్ గురించి మాట్లాడదాం. సో గైస్, మనకి ప్రతిసారి ఓబి అప్డేట్ లో ఏదో ఒక కొత్త ఈ గన్ స్కిన్ అయితే తీసుకుని వస్తాడు కదా. సో ఈసారి వచ్చేసి కలిసి మనకి ఎక్స్ఎంఐట్ గన్ స్కిన్ అయితే ఈవో స్కిన్ లో అయితే రాబోతుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి క్రోకోడైల్ థీమ్ లో మనకైతే ఎక్స్ఎంఐట్ స్కిన్ రాబోతుంది. సో మనకి ఏదైనా ఈ గన్ స్కిన్ వస్తే దానికి ఒక నేమ్ అయితే ఉంటుంది కదా. సో మనకి గ్రీన్ ఫ్లేమ్ అని చెప్పి అండ్ బ్లూ ఫ్లేమ్ డ్రాకో అని చెప్పి అండ్ అలాగే కోబ్రా ఎంపిఫట్ అని చెప్పి. సో అదేవిధంగా మనకైతే ఎక్స్ఎంఐట్ కూడా ఒక పేరు అయితే పెట్టబోతున్నారు. సో మనకి నెక్స్ట్ వచ్చి ఈ గన్ స్కిన్ ఏదంటే ఎక్స్ఎంఐట్. అండ్ దీని గురించి కలిసి ఎలాంటి అఫీషియల్ ఇమేజ్ అయితే లీక్ అవ్వలేదు. సో ఇన్ కేసు ఎవరైనా పెడితే మీరు అది నమ్మదు, ఏదైనా కూడా ఎడిటింగ్ దే పెడతారు. అండ్ గైస్, ఇక్కడ కనిపిస్తున్న బండిల్స్ వచ్చేసి మనకి ఓబి 28 లో రాబోయే బండిల్స్. అండ్ వీటిల్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫ్రంట్ ఉన్న పర్సన్ దగ్గర చేతిలో చూస్తే ఒక గన్ స్కిన్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను అనుకుంటున్నాను, అండ్ ఇది కన్ఫర్మ్ కాదు, బట్ నేను అనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ చూస్తున్నది ఈ గన్ స్కిన్ వచ్చేసి మనకి ఈఓ ఎక్స్ఎంఐట్ స్కిన్ అనుకుంటున్నాను. సో చూడండి, గ్రీన్ కలర్ లో మనకి క్రోకోడైల్ థీమ్ లో వచ్చే గన్ స్కిన్ అనుకుంటున్నాను, బట్ అది కన్ఫర్మ్ కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ చెప్పండి. అంటే మీకు ఏమనిపించింది, ఇది ఎక్స్ఎంఐట్ స్కిన్ అనిపిస్తుందా లేకపోతే
వేరే స్కిన్ నేమ్ అని అనిపిస్తుంది అని చెప్పి. సో నేనైతే ఎక్సైట్మెంట్ అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఆ చెప్పులతో కొట్టుకునేది ఏంటి, అసలు ఆ ఫైట్ ఏంది, అది అసలు ఏ వెపను అనేది మీకు అయితే వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇంకా ఎవరైనా వీడియో లైక్ చెప్తే దయచేసి వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలి అంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనము ఏం మాత్రం లేట్ చేయకుండా చెప్పుల ఫైట్ గురించి అయితే మాట్లాడదాం. సో గైస్ ఈ వీడియో క్లిప్ చూడండి, మీకు ఏం అర్థమవుతుందో కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ చెప్పు పట్టుకున్నాడు మనోడు, అయితే రెడీగా ఉన్నాడు. ఇక్కడ అయితే 8 టార్గెట్ ఇస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. సో చూడండి, ఒకసారి ఇస్తాడు బాడీ షాట్ తగిలింది, 60 డ్యామేజ్ అంట. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసి డైరెక్ట్ గా హెడ్ కి ఏం చేస్తాడు చూస్తే 440 డ్యామేజ్ అంట. ఈ చెప్పులు ఇస్తాడు ఏందో, ఆ ఎనిమి కిల్ అవడం ఏందో, ఇది చూసిన తర్వాత మీ అందరికి నాకైతే ఒకే ఒక ఒపీనియన్ అయితే కలుగుతుంది. సో గైస్ ఇప్పుడు మీరు చూసారు కదా మీ రియాక్షన్ అంటే ఎగ్జాక్ట్ గా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. నా రియాక్షన్ మాత్రం మీరు ఇప్పుడే చూసారో అదే నా రియాక్షన్ అనమాట. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చింటది, మరి ఇది దేని స్కిన్ అని చెప్పి. గైస్ ఇది వచ్చేసి మనకి గేమ్ లో నైఫ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న కత్తులు. సో వీటితో మనం ఎనిమిది కిల్ చేయొచ్చు, బాడీ షాట్లు కొట్టచ్చు, హెడ్ షాట్ కొట్టే డైరెక్ట్ గా కిల్ కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి గైస్ మన గోబీ 28 అప్డేట్ లో వచ్చే నైఫ్ స్కిన్ అనమాట, కత్తి స్కిన్. సో నార్మల్ గా మనం కత్తులతో కిల్ చేస్తే అరే నైఫ్తో కిల్ చేశాడంట, మరి ఈ స్కిన్ వచ్చిన తర్వాత కిల్ చేసి చెప్పుతో కిల్ చేశాడని చెప్పి చాలా సిగ్గుగా ఉంటుంది, చాలా బాగుండదు నిజం చెప్పాలంటే. సో నిజమా కాదు చెప్పండి. సో దీంతో పట్టుకుని ఎవరైనా మీ ఫ్రెండ్ ఎందుకంటే లేకపోతే మీ ఎనిమిది అయినా కిల్ చేశారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు అదే చెప్పుతో కొట్టాడు మరి చెప్పుతో కిల్ చేశాడని చెప్పి. వినడానికి చాలా చాలా ఫన్నీగా ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు మరి ఇది వస్తుందో రాదో, మరి అప్డేట్స్లో అండ్ లీక్స్లో ప్రకారం అయితే ఇది ఇచ్చారు. అండ్ మీరు వీడియో క్లిప్ కూడా చూశారు ఏ విధంగా ఉందనేది. సో మీ దీని మీద మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. ఇది వచ్చేసి మన గోబీ 28 అప్డేట్లో అయితే రాబోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వీడియో క్లిప్స్ కూడా ఇచ్చారు అండ్ ఇమేజెస్ కూడా ఇచ్చారు. సో చూద్దాం. అండ్ ఈ అప్డేట్స్ ఈరోజు మీకు చెప్పిన అప్డేట్స్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్స్ చెప్పండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు వస్తాను. అండ్ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్ గైస్.